అండ్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఈవిఆర్ ట్రావెలాగ్స్ ఈ రోజు మనం కోహిడగుట్టకు వచ్చాము ఈ కోహిడగుట్ట ఒక హైదరాబాద్ నుండి సుమారు ఒక 20 కిలోమీటర్ దూరంలో ఈ గుట్ట మనకు దర్శనమిస్తుంది ఈ గుట్టలో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు ఈ గుట్ట మాత్రం చూడడానికి చాలా బాగుంది పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం ఇంకా ఈ గుట్ట యొక్క విశేషాలను తెలుసుకుందాం రండి మనం చూస్తున్న ఈ గుట్ట హైదరాబాద్ నుండి సుమారు ఒక 20 కిలోమీటర్ దూరంలో ఈ గుట్ట ఉంటుంది ఈ గుట్టని మనము ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ పెద్దంబరపేట్ గుండా ఈ కోహిడగుట్టకు మనం చేరుకోవచ్చు ఈ గుట్ట వచ్చేసి మంచి ట్రెక్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది చూడడానికి మాత్రం గుట్ట చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి చూస్తే హైట్ తక్కువలో అనిపిస్తుంది కానీ పైకి ఎక్కాక చూస్తే చాలా హైట్లో ఉంటుంది ఈ గుట్ట ఇది మనము లోపలికి వెళుతున్న దారి ఈ దారి గుండా మనం లోపలికి వెళ్తున్నాం చుట్టూ మాత్రం పచ్చని చెట్లతోని చాలా బాగుంది మొత్తం గుట్ట మనం మలుపులు మలుపులు తిరుగుతుంటే ఈ పైకి ఎక్కవలసి ఉంటుంది రోడ్డు మాత్రం మామూలుగా ఉంటుంది కానీ హైదరాబాద్కు అతి దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది పర్యాటకులు ఈ కోహిడగుట్టకు రావడం అయితే మనం చూస్తున్నాం చాలా దూరం ఎక్కాల్సి వస్తుంది ఒక 2-3 కిలోమీటర్లు గుట్ట పైకి మనం వెళ్ళవలసి వస్తుంది చూడండి ఈ పద్దెల ప్రదేశం ఎలా ఉందో ఈ మధ్యలో ఇక్కడ మనం వెళుతూ ఉండే బర్లు అవి కూడా ఇక్కడ బర్లని అవి ఇవి మేపుతూ ఉన్నారు మనం ఆల్మోస్ట్ గుట్ట పై దాకా వచ్చాము కొంచెం హైట్లో ఉంటుంది గుట్ట ఇక్కడ నుండి మనం ఇది తీసుకుంటే డైరెక్ట్ ఆ బండి పార్క్ చేసి మనం డైరెక్ట్ ఇది టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కొబ్బరికాయ కొట్టడం కానీ రాగి చెట్టు కింద పూజలు చేసేవారు పూజలు కూడా చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్లో అవన్నీ కార్యక్రమాలు చేస్తారు అది గుట్ట కొంచెం మీది పగాన్ అంత ఇది కూడా కంటే కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కూడా పూజ చేస్తారు ఇక్కడ నుండి మనం ట్రెక్కింగ్ ఆ గుట్టపైకి మొత్తం ఎక్కొచ్చు ఆ గుట్టపైకి ఎక్కడానికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ 2 పాయింట్ నట్టు సార్ చూడడానికి మాత్రం బాగుంది కదా చూడండి వా లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంది సార్ హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది పర్యాటకులు అయితే రావడం మనం చూస్తున్నాం చూడండి ఆ కొన నుంచి చూస్తున్నాం ఎంత హైట్లో ఉంది గుట్ట కిందికి చూస్తే మాత్రం చిన్న చిన్న కనబడుతున్నాయి చాలా హైట్లో భయంకరంగా ఉంది కొనలకు వెళ్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది ప్రదేశం కానీ హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి వెళ్ళేవాళ్ళు మంచి ఎంజాయ్ చేయొచ్చు అదేమో గుట్ట పైకి వెళ్ళడానికి దారి ఇదంతా ఇక్కడ మనం పైకి ఎక్కి చూసాం ఎలా ఉందో పెద్ద పెద్ద బండరాళ్ళు ట్రెక్కింగ్కి మంచిగా ఉంది అక్కడ సైడ్కి వెళ్ళాలంటే ఈ రాళ్ళపై నుంచి మనం అటు సైడ్ వెళ్ళవలసి వస్తుంది లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా తీయించి చూడడానికి లొకేషన్ మాత్రం సూపర్ లొకేషన్ గుట్ట కదా చాలా హైట్లో ఉంది కాబట్టి మంచి ఎంజాయ్ ప్లేస్ మనకు హైదరాబాద్ నుంచి కూడా చాలా దగ్గరలో ఉంది ఇది ఈ రూట్లో మన సంఘి కూడా వెళ్ళచ్చు అది ఒకటే రూట్లో సంఘి మనకు నియర్ బై ఈ ప్రదేశంలో ఆ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి ఆ ప్రదేశం కూడా వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి చూడండి ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉందో చూడండి వ్యూ ఎంత లోతుంది అది చుట్టూ గుట్టలు ఉన్నాయి అన్ని గుట్టలే ఇక్కడి నుంచి ఇంకా మనం ఇంకా ముందుకెళ్దాం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బల్లులు ఉన్నాయి ఇక్కడ అన్ని బల్లులు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ అల్లగా కరియర్ బల్లులు అన్నీ ఏటో ఉందంతా ఇంతమంది పర్యాటకులు వస్తున్నా ఏదో ఒకటి మాత్రం కనబడుతూనే ఉంది ఈ గుట్ట పైన వావ్ వ్యూ చూడండి ఎంత బాగుందో
చెట్లు, చుట్టూ పచ్చరైన చెట్లు, కొండలు, అన్ని కొండపైన గుటరాళ్ళు. కొండ ఎంత పెద్దగా ఉన్నా ఇన్ని రాళ్ళు ఉన్నా కానీ చెట్లు కొంటారు, చాలా చెట్లు ఉన్నాయి కొండపైన. ఇది పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి చాలా అభివృద్ధి చెందుతుంది. ఇది చూడండి రెండు రాళ్ళు ఎలా ఉన్నాయో, ఆ రెండు రాళ్ళకి వెళ్ళి మనం అటు వెళ్ళొచ్చు. అటు సైడ్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మనిషి ఒక మనిషి పట్టేంతనే ఉంది అందులో. ఇక్కడ నుంచి మనం ఇంకా గుట్ట ఉంది, ఆ గుట్ట పైకి వెళ్దాం. దారి గుండా మనం గుట్ట పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి వ్యూ, లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో వ్యూ చూద్దాం ఒకసారి. ఓ వ్యూ చూడండి, అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం క్లియర్ కనబడుతుంది. ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళలే, మొత్తం గుట్ట పైకి వెళ్దాం మనం ఒకసారి. గుట్ట పైన ఎలా ఉందో ఒకసారి గుట్ట పైకి వెళ్దాం. ఇది పైకి వెళ్ళే దారి, వెళ్ళండి సార్. ఈ లెఫ్ట్ నుంచి కూడా మనం ఒకసారి, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కూడా గుట్టకి ఎక్కొచ్చు. మనం ఏమో స్ట్రెయిట్గా వెళ్తున్నాం, స్ట్రెయిట్గా కూడా దారింది. మొత్తం చుట్టూ చెట్లు, చెట్ల నుండి చెట్ల మధ్యలో చిన్న పిల్లదారి ఉంది, ఆ పిల్లదారి కూడా మనం పైకి వెళ్తున్నాం. ఎట్లుంది చూడండి మొత్తం దారి, ప్రత్యేకంగా పైకి వెళ్ళడానికి దారి అయితే ఏం లేదు కానీ ఆ చిన్న చిన్నగా ఉన్న పిల్లదారి లేకుండానే మనం పైకి వెళ్ళవలసి వస్తుంది. ఆ పైకి వెళ్తే ఏముందో ఒకసారి పైకి వెళ్ళాక చూద్దాం. ఇంత హైట్కి ఎక్కుతున్నాం కదా, ఎక్కాక ఏముందో పైన. కానీ హైదరాబాద్ చాలా మంచిగా ఉంది. హైదరాబాద్ దగ్గరలో ట్రెక్కింగ్ చేయడానికి, ఎక్కడానికి చాలా మంచి ప్రదేశం. పైకి వచ్చాము, వావ్ పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఒకటే బండరాయి ఉంది పైనుంచి వ్యూ, వావ్ చాలా బాగుంది వ్యూ. పెద్దగా పిల్లలు, కాలేజీ పిల్లలు ఎక్కువ, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ రావడం చూస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ నుండి అలా కిందికి వెళ్దాం ఒకసారి మనం. చూడండి రాళ్ళన్నీ ఎలా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి ఒకసారి మనం ఆ పైకి వెళ్దాం, ఆ పైన ఎలా ఉందో చూడండి. మనం వస్తే నాగదేవతలు ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కనబడుతున్నాయి, నాగదేవత విగ్రహాలు. ఇక్కడ నుండి మొత్తం మన గుట్ట పైకి ఎక్కుదాం, ఇటు సైడ్ ఎలా ఉందో పైన మనకు కనబడుతున్నాయి కదా ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఆ పైకి వెళ్దాం, ఆ పైకి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందో. సిటీ వ్యూ మొత్తం మనకు కనబడుతుంది. మెట్లయితే కట్టించారు దీనికి ఎక్కడానికి, ఎక్కడ లేవు కానీ ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల గుండా ఒకసారి పైకి అయితే వెళ్దాం. గుట్ట వ్యూ మొత్తం కనబడుతుంది, అటు సైడ్ చెరువు అంత క్లియర్ కనబడుతుంది. గుట్ట అంత హైట్లో ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహం మెయిన్ అట్రాక్షన్గా ఈ గుట్టకుంది. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతుర్రు. ఇక్కడ హైట్ కూడా చాలా హైట్లో ఉంది, వ్యూస్ మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది. వ్యూ చూడండి ఎలా ఉందో, వ్యూ చాలా హైట్లో ఉండట్లా వ్యూస్ మాత్రం బాగా అనిపిస్తుంది. ఎంత హైట్లో ఉందో చూడండి ఒకసారి, చాలా హైట్లో ఉంది గుట్ట, చాలా డేంజరస్గా కూడా ఉంది. ఈ కొనకు నుంచి చూస్తే మాత్రం చాలా డేంజరస్గా ఉంది. మోస్ట్ అదే చెప్తున్నాగా, చాలా అడ్వెంచరస్ వీడియో. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇంత దగ్గరలో ఇంత అడ్వెంచరస్గా ఉన్న వీడియో ప్లేస్ మాత్రం ఎక్కడ లేదు. ఈ రాయి మాత్రం పెద్దది, ఈ పెద్ద రాయి పై రాతి పైన ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.